నక్సల్పరి అని బెంగాల్లో ఊరు. ఈ పొగ మొట్టమొదటి అక్కడ పుట్టింది. ఆ తర్వాత శ్రీకాకుళం మీద మన ఫ్యాక్టరీ చాలా తోక లేకుండా మాట్లాడడం భుజంగం. ఏదో బోనస్ విషయం అడుగుతుంటే నక్సల్పరి అంటారేంటి? ఇసుకుతో పెట్టిన మ్యాన్ తెలుస్తుందా? దేనికైనా పటిష్టమైన ప్రాతిపదిక అంటూ ఉంటారు. ఓ మాట చెప్తాను నేను, మొన్న మా వాడు ఏదో వర్కర్స్ మీద చేసి చేసుకున్నాడు అన్నావు. నిన్న వాళ్ళ మురికి గుంట కూర్చడం యజమానుల బాధ్యత అని వాళ్ళని అంటున్నారని చెప్పి నువ్వు అన్నావు. ఇవాళ బోనస్ కావాలంటున్నారని అంటున్నావు. అసలు వీళ్ళు పని వాళ్ళేనా అంట? యజమాని అభిమానం అయ్యో పాపం కూడి పెడుతున్నా అని చెప్పి వాళ్ళకి ఏమైనా ఉంటే ముష్టి 2 లక్షలు లాభం వచ్చిందని చెప్పి కడుక్కుమంట, అది ఎట్లా కాజేద్దామని చెప్తున్నారు. ఇంతకు నువ్వు అనేది అరే చచ్చిన వాళ్ళకి కానివ్వం. మనకు నష్టం వస్తే వాళ్ళ జీతాలు తగ్గించుకుంటారా? సార్, సారథి గారు లోపలికి వచ్చి మీతో ఏదో మాట్లాడాలంటుంది. రమణ శంకర్, ముందు కొరడ అవతల బారే. సారథి కార్మిక ప్రతినిధి, చదువుకున్నవాడు. నమస్కారం అండి. ఈ ఉంగి ఉంగి దండాలు ఎప్పుడు పెడుతూనే ఉన్నారు, అసలు విషయం చెప్పు. ఫ్యాక్టరీ పక్కన మురిగ్గుంట చాలా దుర్గంధమయంగా ఉంది. వర్కర్స్ కాలనీ అంతా కలుషిత పూరితం అవుతుందని యాజమాన్యానికి చెప్పుకుంటే దాన్ని పూడ్చడానికి ఒక్కొక్క కార్మికుడు 2 రూపాయలు వేసుకోవాలని శంకర్ గారు తీర్మానించారట. ఇది చాలా దారుణమైన విషయం. అవును, దారుణమైన విషయమే. ఎందుకంటే ఆ 2 రూపాయలు ఉంటే కళ్ళు పాకల్లో మీరు అల్లరి చేసుకోవచ్చుగా. భుజంగం గారు, ఇప్పుడు మనం పవిత్రమైన ఆఫీస్ గదిలో కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నాం. యజమానికి కార్మికుడికి మధ్య ఎడతగని బంధం ఉంది, అది మర్చిపోకూడదు. మేం మర్చిపోయినా మీలాంటి మహానాయకులు మమ్మల్ని మర్చిపోనివరుగా. భుజంగం ప్లీజ్. 3 ఏళ్లుగా ఈ కంపెనీ 3 లాభాలతో అభివృద్ధి చెందింది. అందులో ప్రతి ఒక్క కార్మికుడికి భాగం ఉంది. ఈ 3 ఏళ్లుగా మీరు ఇవ్వాల్సిన బోనస్ ఎప్పటికప్పుడు దాటేస్తున్నారు. ఈ విషయం మనం చేయడానికి కూడా వచ్చాను. మరి ఈ ఫ్యాక్టరీ కట్టేటప్పుడు మా మామగారు 15 లక్షల రూపాయలు అప్పు చేశారు, అది మీ ఫాదర్ తీస్తారా, గ్రాండ్ ఫాదర్ తీస్తారా? భుజంగం గారు, ఎంత మర్యాదగా మాట్లాడినా మీరు నోరు పారేసుకుంటున్నారు. సముద్రంలో ఉప్పెన వస్తే ఎంతటి ఓడైనా బోల్తా కొడుతుంది, అది మాత్రం మర్చిపోకండి. కార్మిక ప్రతినిధిగా మీరు నా కోరికను మన్నించాలి, సర్వం అమలు జరపాలి, సత్వరం అమలు జరపాలి. చూడు సారథి, మేము సంప్రదించుకుని మీ కోరికలకు న్యాయం కలిగి చేసేటట్టు మీరు వెళ్ళండి. గౌరీ ఫెర్టిలైజర్స్ కార్మికులకు యజమాని భుజంగా ఒక తగల వచ్చింది బాస్. కార్మికులందరినీ నానా తిట్లు తిట్టుపోయాడు బాస్. అవును బాస్. అయితే ఒక ఐడియా, ఈ టైంలో ఆ భుజంగాన్ని సఫా చేస్తే ఆ హత్యా నేరం కార్మికుల పైన పడుతుంది. అప్పుడు తండ్రి లేని ఓ శంకర్ గారు నా చేతిలో ఎవరినైనా నువ్వు ఆపదలో వచ్చి ఆదుకున్నావు. నా తండ్రి లాంటి వాడివి బాబు, నాకంటే చిన్నవాడిలాగా ఉన్నది. వంశోద్ధారకులాగా వచ్చి కాపాడావు. డ్రైవర్ పారిపోయినట్టున్నాడు, రండి నేను దిగబెడతాను. రవిని చూడకుండా ఇంకా ఉండలేను, వెంటనే వెళ్తాను స్వామి. ఎక్కడికని వెళతావమ్మా? పోనీ ఆ విశాఖపట్నంలో ఎక్కడున్నాడో తెలుసుకుందామండి. ఆ ఉండే చోటు కూడా రాయలేదు. అవును, రాయలేదు రాయలేదు. ఏమండి విశ్రాంతి తీసుకోండి. అవును సార్, మీరేమీ ఇది కాదు, రెస్ట్ తీసుకోండి. నువ్వు ఒక్కడే రాయా నాకు మంచి స్నేహితుడివి. కాస్త అటు ఇటుగా మా అబ్బాయి అంత వయసు ఉంటుంది నీకు, అంతేనా? ఏమే నువ్వు పొద్దున్న లేస్తే నా పసుపు నా కుంకుమ అంటుంటావే, ఈవేళ అవి కాపాడింది తినే. నిజమే బాబు, వారన్నీ దీనిజం. నీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేము. బాబు నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సరే, అసలు నువ్వేం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి? ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి, ఇంకా ఉద్యోగం ఏం లేదు. బాబు ఏమిటమ్మా ఇది? నీకే బాబు, తీసుకో. నా పసుపు కుంకుమ నిలిపిన ధర్మ తండ్రి మన సాక్షిగా ఇస్తున్నాను, ఈ కానుక తీసుకో బాబు. వద్దమ్మా, నాకు వాత్సల్యం తల్లి ప్రేమ అన్నీ తెలుసు. మీ పసుపు కుంకుమలు మీ పవిత్రత వల్లే నిలిచాయి, కానీ నా సాహసం వల్ల కాదు.
మీలాంటి ఉత్తముల పరిచయ భాగ్యం నాకు కలిగింది. అంతే చాలు, ఈ ఆనందాన్ని డబ్బుతో కొలిచి నన్ను కించపరచకండమ్మా. శాబాష్, ఇన్నాళ్లకు మా ఆవిడ లాంటి చచ్చు పెనుకు ఉత్తముడైన మానవుడు.